ఇందిరాగాంధీది కాంగ్రెస్ అయ్యి, అసలు కాంగ్రెస్ ఏఐసిసి, అసలు కాంగ్రెస్ తర్వాత అది వచ్చి ఇందులో విలీనమైంది. అంటే పేరెంట్ పార్టీ వచ్చి పిల్ల పార్టీలో విలీనమైంది. ఆ స్థాయికి ఇందిరాగాంధీ ఎదిగింది. ఆ టైంలో జరిగింది ఏంటంటే, ఇతను వెళ్ళి ఆ టికెట్ అడిగాడు, రాజశేఖర రెడ్డి అడిగాడట. అంటే వాళ్ళతో వెళ్ళిన మనిషి ఒక ఆయన చెప్పింది, వెళ్ళి అడిగితే ఇందిరాగాంధీ సంజయ్ గాంధీని కలవమందట. సంజయ్ గాంధీ నవ్వాడట, ఇంకంత సీన్ లేదులే, నిదానంగా చూద్దామని చెప్పాడట. సరే ఇతను నవ్వేసేసి వచ్చేసాడట. తర్వాత సీన్ కట్ చేస్తే అక్కడ అప్పుడున్నటువంటి కోట్ల లేకపోతే ఎవరో సంథింగ్ సీనియర్ మోస్ట్ లీడర్లు అతనితో డిస్ప్యూట్ వద్దు, ఇచ్చేద్దాం సీటు అని అన్న చెప్పారట. ఆ సీటు వరకు అతనికి ఇచ్చేస్తే జిల్లా మొత్తం అప్పచెప్పినా అతను చేయగలుగుతాడు, మనం అనవసరంగా రిస్క్ చేయొద్దు అక్కడ అని చెప్తే ఏం చేయాలో నాకు తెలిసిరా అని చెప్పాడట. చెప్పి ఎవరి మాట వినేవాడు కదా సంజయ్ గాంధీ. చివరికి అక్కడ వేరే అభ్యర్థిని ప్రకటించేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం అక్కడి నుంచి నేనట. సీన్ కట్ చేస్తే ఇందిరాగాంధీ అక్కడికి వచ్చింది, సభ చూస్తే అభ్యర్థి లేడు. అదేంటంటే పోటీ నామినేషన్ లేదట. అదేంటి అంటే రాజశేఖర రాజారెడ్డి కుటుంబంతో ఇక్కడ మేమందరం అభిమానంగా ఉంటాం, అది కాదని చెప్పేంత ధైర్యం నాకు లేదమ్మా, వద్దు అన్నాడు, వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు అన్నాడు, నేను నామినేషన్ లేదమ్మా అని చెప్పాడు. నామినేషన్ డేట్ కూడా అయిపోయింది, ఉపసంహరణల డేట్ కూడా అయిపోయింది, ఇంకేం చేయాలి? అక్కడ ఉన్న ఒక ఇండిపెండెంట్కి మద్దతు ప్రకటించి ఊరుకుంది ఇందిరాగాంధీని. ఇది ఆనాడు జరిగిందని చెప్తారు. ఎంతవరకు వస్తే మనకు తెలియదు, నేను విన్నట్టు అంటే అక్కడ ఆ కుటుంబానికి ఆ పట్టుంది, అది బెదిరించి రౌడీజం చేసని వీళ్ళు అంటారు. బెదిరించి రౌడీజం చేస్తే తిరుగుబాటు అనేటువంటిది తొందరగానే వచ్చేస్తాయి. అదేమీ ఆఫ్రికా ఖండము లేకపోతే సిరియానున్ను పాలస్తీనా కాదు కదా, అందులో అక్కడ మంచి స్ట్రాంగ్ అవతలోడు రెడ్డే ఉన్నాడు, బీటెక్ రవి లాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, బలిజలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాబట్టి సంథింగ్ ఏదో వాళ్ళ పట్ల గౌరవమో అభిమానమో ఉంది. లేదా అక్కడ చదువు తక్కువగా ఉండటం వలన ఏమన్నా వీళ్ళ కుటుంబం అయితే అభిమానిస్తున్నారేమో తెలియదు, అది మనకి దాన్ని జడ్జిమెంట్ ఇవ్వలేదు.